కడప జిల్లా చిన్నమండం మండలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. తమ నాయకుడిని పోలీసులు కొట్టారంటూ పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేత రామ్ ప్రసాద్ రెడ్డి కార్యకర్తలు బైఠాయించారు. గత పంచాయతీ ఎన్నికల్లో చిన్నర్సుపల్లె పంచాయతీ నుంచి టీడీపీ మద్దతుదారుగా అంజి భార్య లక్ష్మీదేవి సర్పంచ్ స్థానానికి పోటీ చేశారు. దీన్ని మనసులో ఉంచుకొని అంజికి చెందిన డాబాలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కూలీలకు సంబంధించిన ఒక ఘటనను వైసీపీ నాయకులు ఆసరాగా తీసుకుని అక్రమంగా అతనిపై కేసు పెట్టారని రామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంజని స్టేషన్ కు పిలిపించి చితకబాది లాకప్ లో పెట్టారని, అధికార పార్టీ నేతలు కక్షతో పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. మీరు కేసు పెట్టి మా ఓన్ పట్టుకొని చేసినా దానికైతే ఒప్పుకుంటాను. మా తమ్ముడు వచ్చి మీ కాడ వచ్చి కాపాడండి, వచ్చి మీరే ఇట్లా బుక్ చేసి ఏ విధంగానే మేము చెప్పాలి. కొడుకు వాడు రావడము, వాడు ఏమన్నా వాళ్ళు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తి భర్తను అమానుషంగా ఈరోజు పోలీస్ స్టేషన్లో వేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం జరిగింది. అయ్యా, ఈ దేశంలో మీ మీద ఎంతో నమ్మకం ఉంది. రోజు రోజుకు ఈ నియోజకవర్గంలో దిగజారిపోతున్నారు. అడుగులకు మడుగులొత్తి అధికార పార్టీ అండదండలు ఉన్నాయని చెప్పి మీరు సామాన్యమైన ప్రజలపైన మీ జులుం చూపిస్తున్నారు. ఇంకా సహించే ప్రసక్తే లేదు.